కామారెడ్డి జిల్లా బిచ్చుకుంద మండలంలో బాబు జగ్జీవన్ రామ్ 112వ జయంతి వేడుకలను దండోర యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దండోర నాయకులు యాదయ్య మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో దండోర నాయకులు లాలయ్య, హనుమండ్లు, విఠల్, సతీష్ పాల్గొన్నారు. నేడు బాబు జగ్జీవన్ రావు యొక్క 112వ జయంతి సందర్భంగా బిచ్చుకుంద గ్రామంలో ఇక్కడ యువకులు, దళితులు అందరూ కలిసి జగ్జీవన్ రావు గారి జెండావిష్కరణ చేయడం జరిగింది. ఈ జెండావిష్కరణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జగ్జీవన్ రావు గారి యొక్క ఆశయాలైనటువంటి ప్రతి దళితులకు అతను చేసినటువంటి గొప్ప గొప్ప విషయాలు, అదేవిధంగా అతను భారతదేశం యొక్క మొట్టమొదటి ఉపప్రధాని, అతను ఉన్నప్పుడు ఉపప్రధానిగా ఉన్నప్పుడు ఎన్నో దళితులకు ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు చేసి దళితులకు అసైన్మెంట్ భూములు ఇవ్వడం కానీ, అదేవిధంగా ఏబిసిడి చట్టం కొరకు ఆ టైంలోనే అతను పోరాడడం జరిగింది. ఆ విధంగా జగ్జీవనరావు గారి ఆశయాల్ని మేము కూడా తూచా తప్పకుండా పాటిస్తూ అతని యొక్క చెప్పినటువంటి నినాదాలని, విధానాలని సరిగ్గా పాటిస్తూ అతని యొక్క అడుగుజాడలో నడుస్తామని చెప్పేసి ఈ ముఖ్యంగా సభాముఖంగా తెలియజేస్తాం.